వాహిని ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నా పేరు చెంచు మాన రమేష్ బాబు. మా నాన్నగారైనటువంటి చెంచు మాన నరసింహులు ఆయన దగ్గర వైద్యం నేర్చుకోవడం జరిగిందండి. ఇంతకుముందు చెప్పిన విధంగానే మేము ఈ వైద్యంను వంశపారపర్యంగా 5 తరాలుగా ఈ వైద్యం కొనసాగించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంతకుముందుకు ఏ విధంగా అయితే కొన్ని రకాల మీకు మూలికల గురించి చెప్పానో, ఈరోజు కూడాక మీకు కొన్ని రకాల మొక్కల గురించి, వాటి యొక్క ఉపయోగాలు, అవి ఏ విధంగా ఉపయోగించుకోవాలా, వాటి గురించి మీకు చెప్పాలనుకున్నాను. వాటి గురించి మీకు ఒక్కొక్కటి నీట్గా చెప్తానండి. ఎన్నో వీడియోలలో చెప్పుకున్నాము, వెయిట్ లాస్ గురించి, గ్యాస్ ట్రబుల్ గురించి అన్ని విధాలుగా చెప్పుకున్నాము. అదేవిధంగా ఈరోజు ఒక మంచి యొక్క మీకు ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేమంటే, ప్రతి ఒక్కరూ రోజు వాళ్ళకు దినచర్యలో ఉదయం లేస్తేనే మోషన్ ఫ్రీగా రాదు. రాత్రి గట్టి పదార్థాలు తినడం కానీ, బయట ఫుడ్ కానీ, ఇట్లా అన్ని ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మోషన్ రాక ఇబ్బంది పడుతుంటారు. దాన్ని మలబద్ధకం కూడా అంటారు. ఈ మలబద్ధకము సమస్య వల్ల ఈ మొలలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్లా ఇబ్బంది పడే వాళ్ళకు మనం ఒక చక్కని ఈరోజు మీకు టిప్ చెప్పాలనుకుంటున్నాను. దానికి ఏం లేదండి, అందరికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు ఏదైనా ఉంటే తెలుసుకోండి. మనకు సునాముఖి ఆకు దొరుకుతుంది. సునాముఖి ఆకుల కాడికి తీసుకొని సునాముఖి ఆకు 2 భాగాలు మంచి కరక్కాయలు తెచ్చుకొని, కరక్కాయలు దంచాలి. దంచి దాని ఒలుపులు 1 భాగం. సునాముఖి ఆకు 2 భాగాలు అయితే కరక్కాయ ఒలుపులు 1 భాగం. 2 చూర్ణం చేసుకొని సపరేట్గా వస్త్రగాలితం చేసుకొని సపరేట్గా తూకం వేసుకొని 2 భాగాలు సునాముఖి చూర్ణము, 1 భాగం కరక్కాయ చూర్ణం తీసుకొని ఉదయం రాత్రి పడుకునేటప్పుడు 1 స్పూన్ గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని తాగండి. మోషన్ చాలా ఫ్రీగా వస్తుంది, సాఫీగా అవుతుంది విరోచనము. ఆరోగ్యం బాగుంటుంది. లోపల ఉన్న వేస్టేజ్ అంతా కొట్టి పాడేస్తుంది. 2-3 సార్లు పొద్దున 1-2 సార్లు అయినా అవుతుంది, అయినా మంచిదే. మీకు వీలైనంత వరకు ఇంకా ఏమన్నా నాకు ఇంకా లోపల ఉన్న కడుపులో ఉండేది కూడా బాగా కొట్టేయాలనుకుంటే, ప్రతి ఆదివారం నాడు మీకు డ్యూటీ లేనప్పుడు, ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు 2 స్పూన్లు వేసుకోండి. బాగా కడుపులో పేగులలో ఉండేవి నీట్ కడిగేస్తుంది, బాగా సుఖ విరేచనం అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఈ మొలలు ఉండే వ్యాధి వాళ్ళకు ఈ విరేచనం పొద్దున రాకపోతే చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఆరోగ్యం ఉంటారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి. ఈ నేను పెద్ద అయినా ఏం చెప్పటం లేదు, మీకు కూడా తెలిసి ఉన్నా దాన్ని ఉపయోగించుకోండి, తెలియని వాళ్ళు ఉపయోగించుకోండి. ఈ విధంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారని అందరినీ ప్రార్థిస్తున్నాను.